హాయ్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారైపే చరిత్ర 9వ రోజు ఇందామండి. నిన్నటి రోజుని మార్ఫా గారు మిలారైపాను ఎన్నో ఇబ్బందులు గురిచేస్తూ, చేదరించుకుంటూ, ఈసడిస్తూ, జుట్టు పట్టుకుని ఈడ్చి అవతల పారేస్తున్నప్పుడు గురుపత్ని ఓదార్పు చెప్పడం వరకు మనం విన్నాం. ఈరోజు ఏం జరిగిందో వినండి. అప్పుడు గురుపత్ని నా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, చూడు నాయన, ఈసారి నువ్వు ఉపదేశం పొందటం ఖాయం. ఇదిగో ఈ వెన్న ముద్ద, ఉన్ని బట్టలు, రాగి పాత్రని గురుదక్షిణగా తీసుకెళ్ళి వారితో పాటు కూర్చో అన్నారు. అవన్నీ ఆమె ఎక్కడ తెచ్చారో అన్న తలంపే లేకుండా ఉపదేశాన్ని పొందాలనే పూర్తి విశ్వాసంతో నేను వెళ్ళి కూర్చున్నా. నా గురువుగారు నన్ను చూసి, ఓ మంత్రగాడా, ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఏది నువ్వు తెచ్చిన గురుదక్షిణ అని అడిగారు. నేను గురుపత్ని ఇచ్చిన వెనదుస్తులు, రాగి పాత్ర ఆయన ముందుంచాను. అయితే అవన్నీ అంతకుముందే ఇతర శిష్యులు తెచ్చి ఆయనకిచ్చిన కానుకలే. నువ్వు నా ఇంట్లో వస్తువులను తీసుకొచ్చి మళ్ళా నాకు సమర్పిస్తున్నావా? ఏంట్రా ఇది, వీటిని గురుదక్షిణగా ఎలా ఇస్తావు? నీ సొంత వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చి ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గద్దించారు. వెంటనే ఆయన లేచి కోపంతో, బలమైన ఆయన పాదాలతో నన్ను తన్నుకుంటూ ఆయన గదిలోంచి బయటకు నెట్టేశారు. నిజంగా చెప్పాలంటే అప్పుడు నాకు పాతాళంలోకి కృంగిపోతున్నట్టుగా అనిపించింది. తర్వాత నేను ఆయన అంత కఠిన వైఖరికి కారణమేమిటా అని బాగా ఆలోచించాను. ఎంతోమందిని చంపటం, నిండైన పంటలను వడగళ్ల వనతో నాశనం చేయటం వంటి నేను చేసిన ఘోర పాపాల ఫలితమైన చెడ్డ కర్మల వల్ల ఇన్ని కష్టాలు పెడుతున్నాడా? లేకపోతే ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించడానికి నాకింకా తగిన సమర్థత రాలేదని ఆయన గ్రహించి ఇలా చేస్తున్నారా? లేకపోతే ఆయనకు నేనంటే ఇష్టం లేదా? ఏదేమైనా ఆధ్యాత్మికత లేని జీవితమే జీవితమే కాదు, కనుక ఆత్మహత్యకు పాల్పడే ఉద్దేశం కూడా నేను విరమించుకున్నాను. అప్పుడే గురుపత్ని నా దగ్గరకు వచ్చి ఆనాటి క్రతువులలో తన భాగంగా వచ్చిన ప్రసాదాన్ని నాకు ఇచ్చింది. అయితే దాన్ని స్వీకరించేపాటి ఆకలి కూడా నాకు వేయలా. ఆ రాత్రి దుఃఖంలోనే నేను మునిగిపోయాను. మరునాడు గురువుగారు వచ్చి, ఆ రెండిళ్ళు పూర్తి చేస్తే తప్పకుండా ఉపదేశం ఇస్తానన్నారు. నేను వెళ్ళి నా వీపు మీద 3వ కురుపు లేచేదాకా కట్టుబడిలో మునిగిపోయాను. ఇప్పుడు మూడు కురుపులలో నుండి చీము నిత్తురు కారటం ప్రారంభమైంది. నిజానికి ఇప్పుడు నా వీపు అంతా ఒకే పెద్ద పుండైపోయింది. అప్పుడు నేను నా గాయాలను ప్రేమమూర్తి అయిన నా తల్లికి చూపించక తప్పల. నా వీపు పరిస్థితి ఎలా ఉందో ఆమెకు చూపి నా గురువుగారి వాగ్దానాన్ని గుర్తు చేసి నాకు ఉపదేశం ఇచ్చేటట్లు ఆమెను ప్రార్థించాను. నా శరీర పరిస్థితి చూసిన ఆమె దుఃఖంతో కన్నీరు కార్చింది. సమయం చూసి గురువుగారితో, ఆ మంత్రగాడి శరీర పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, ఆ కట్టుబడి పనితో అతని కాళ్ళు చేతులు చితికిపోతున్నాయి, అతని వీపు మీద 3 పుండ్లు పడి రక్తం కారుతూ ఉంటున్నాయి. నేను జీను మోస్తూ వీపంతా పుండ్లు పడిన గాడిదల గురించి విన్నాను, కానీ ఒక మనిషి వీపు అలా తయారవటం ఎప్పుడు వినలా. లోకులకి విషయం తెలిస్తే మీ పరువే పోతుంది. మీరొక గొప్ప గౌరవం గల గురువులు కదా, ఇక మీద మిమ్మల్ని ప్రజలందరూ క్రూరులుగా తలుస్తారు. కాస్త కనికరించండి, నిర్మాణం పూర్తి అవగానే మీరు అతనికి ఉపదేశం ఇస్తానని వాగ్దానం చేశారు కదా అని చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా గురువుగారు, అవును తప్పకుండా, ఆ 10 అంతస్తులు ఇల్లు పూర్తి చేశాకే ఇస్తానన్నాను కదా, మరి పూర్తి చేశాడా? కానీ అతను అంతకంటే పెద్ద మందిరాన్ని నా తరపున మరొక చోట నిర్మించాడు కదా అన్నారు. మార్ఫా గారి భార్య బాధతో వాదించింది, కానీ గురువుగారు నా తరపున చెప్పినట్లుంది, పని తక్కువ మాటలు ఎక్కువ అని ఆమెతో గట్టిగా వాదించాడు. 10 అంతస్తులు ఇల్లు పూర్తయ్యాకనే ఉపదేశం ఇస్తానని చెప్పి అన్నారు.
అప్పటిదాకా ఏమాత్రం ఇవ్వను. అయితే వాడి వీపు నిజంగా పుండ్లు పడిందా? మీరు నిర్దయలు కాకపోతే ఈపాటికి సంగతి కనుక్కొని ఉండేవారు. అతని వీపు మీద కురుపులు ఉండటం కాదు, అతని వీపే అసలు ఒక పెద్ద పుండని మీకు తెలిసే ఉండేది అని గట్టిగా సమాధానమిచ్చి ఆమె అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. మా గురువుగారు మళ్ళీ ఆమెను పిలిచి, సరే వాడిని ఇక్కడికి రమ్మను అన్నారు. ఆయన మనసు మారి నాకు ఉపదేశం ఇవ్వటానికి పిలుస్తున్నారేమో అనుకొని ఆశతో వెళ్ళాను. కానీ ఆయన తనకు నా వీపు చూపమన్నారు. నేను ఆ పని చేయగానే పుండ్లను పరీక్షగా ఆయన చూసి, సరే నా గురువు సరూప గారు చేసిన దాని ముందు ఇదెంతా, ఆయన తన శరీరాన్ని పట్టించుకోలా, ఆయన అడుగుజాడలో నడవటానికి నేను కూడా చెప్పుకోదగ్గ కష్టాలే పడ్డానులే, నా ఆస్తిని శరీరాన్ని కూడా అందుకు ఫణంగా పెట్టాను తెలుసా? నిజంగా నువ్వు సత్యాన్వేషణ అయితే చేసిన పనులకు గొప్ప చెప్పుకోవటం మాని బాధ అనుభవిస్తూనే ఓర్పుతో నిర్మాణం పూర్తి చేయి అన్నారు కటువుగా. ఆయన అన్న ఈ మాటలతో నేను ఎటువంటి భావాలతో కుంగిపోయానో మీ ఊహకే వదిలిపెడుతున్నా. తర్వాత ఆయన తన ఉత్తరీయాన్ని ముడతలుగా వేసి గాడిదల వీపుల పుండ్లకు కట్టు ఎలా కడతారో చూపించి నన్ను కూడా ఆ పని చేయమన్నారు. అసలు నా వీపు మొత్తం ఒక పెద్ద పుండైనప్పుడు ఇలాంటి కట్ల వలన ఉపయోగాలు ఏమిటి? నాలోని నిరాశ నా చేతి ఇలా పలికించింది. పుండ్లలో మట్టి చేరి వీపు ఇంకా చెడకుండా అవుతుంది మామూలు ధోరణిలోనే ఆయన అన్నారు. మళ్ళీ రాళ్లను ఇప్పుడు కూడా మళ్ళీ వీపు మీద వేసి మోయొచ్చు. అలా చేయటమే ఆయన ఆజ్ఞ కనుక అయితే నేను తప్పక అంగీకరించాల్సింది. తప్పనిసరిగా నేను ఇప్పుడు రాళ్లను ఈసారి గుండెలు కానించుకొని మోస్తూ పనిచేస్తూ పోతున్నా. నా గురువు రహస్యంగా నేను చేస్తున్నటువంటి పనిని చూసి ఆయన ఎందు నాకు గల విశ్వాసానికి నిష్కామమైనటువంటి నా సేవకు ఆనంద భాష్పాలు రాల్చారు. ఆఖరికి నా వీపు మీద కురుపు చాలా పెద్దదై నొప్పి దుర్లభమై నేను ఇంకా పనిని ఆపాల్సి వచ్చింది. మరొకసారి నేను గురు భార్యను తన భర్తతో చెప్పి ఉపదేశం ఇప్పించమని, కనీసం కొంతకాలమైన విశ్రాంతి ఇప్పించమని ప్రార్థించాను. గురుగారు ఇలా అన్నారు, ఉపదేశమా? ఇల్లు పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లో దక్కదు, అతన్ని విశ్రాంతి తీసుకోవచ్చు, అయినా దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, ఏది ఏమైనా అతను చేయగలిగింది చేయమను. గురుభార్య నన్ను విశ్రాంతిగా గాయాలు మానటానికి పడుకోమని చెప్పి కొంత అవకాశాన్ని నాకు కల్పించింది. గాయాలు నయమవుతుండగా గురువుగారు త్వరలో మరల పని ప్రారంభించమని చెప్పారు. నేను తిరిగి నిర్మాణం ఆరంభించబోతున్నంతలో గురువుగారి భార్య నేను ఉపదేశం పొందటానికి పథకం వేసింది. ఆమె చెప్పినట్లుగా నేను నా సరంజామ మూటగట్టుకొని ఒక గోని సంచిలో తీసుకొని ఇంట్లో నుండి చూస్తే నేను కనిపించేటట్లు అక్కడి నుండి మాట్లాడితే వినపడేంత దూరంలో ఇల్లు విడిచి వెళ్ళాను. ఈ లోపల మార్ఫా గారి భార్య పరిగెత్తుకుంటూ నా వద్దకు వచ్చి నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దని వారిస్తున్నట్లుగా, ఎలాగైనా తన భర్తకు నచ్చజెప్పి వెంటనే ఉపదేశం ఇప్పించేటట్లు నటించడం మొదలుపెట్టింది. అప్పుడేం జరిగిందంటే, మేమిద్దరం రోడ్డు మీద పడి నిలబడి వాదించుకుంటుండగా మార్ఫా గారు వచ్చి, మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏమిటి మీరు వేసే నాటకం అన్నారు. ఈ మంత్రగాడు ఎంతో దూరం నుండి మిమ్మల్ని గురువుగా ఎంచి ఉపదేశం కోసం వచ్చానని, దానికి ప్రతిగా దెబ్బలు తిట్లు తప్ప ఏమీ దక్కలేదని, ఇలా చచ్చిపోయేదాకా మీ దగ్గర జ్ఞానం పొందలేని పక్షంలో వేరే గురువుని చూసుకోవటానికి వెళుతున్నట్లుగా చెబుతున్నాడు. నేను అతనికి మీరు త్వరలోనే ఉపదేశం ఇస్తారని చెప్పి అతను వెళ్లకుండా ఆపటానికి ప్రయత్నిస్తున్నానండి అంది. ఓ, అదే ఆ విషయం అంటూ మార్పా గారు నన్ను పట్టుకొని చావబాదటానికి నా వైపు వస్తూ, నీవిక్కడికి వచ్చిన వెంటనే నీ అంతటా నువ్వు నీ శరీరాన్ని వాక్కును మనసును నాకు అర్పించావు, ఇప్పుడు ఎక్కడికి పోదాం అనుకుంటున్నావురా? నిన్ను 100 ముక్కలుగా నరికేయటానికి కూడా నాకు హక్కు ఉంది, అలా నేను చేస్తే ఎవరూ ఆపలేరు కూడా అంటూ, ఈ సంచిలో ఏమిటి అని విసురుగా లాక్కోవటంతో అది క్రిందపడి పిండంతా కిందపడిపోయింది. దాన్ని చూసి ఆయన,
ఇంట్లో నుండి పిండి తీసుకెళ్ళటానికి నేను నీకు ఎన్ని హక్కులున్నాయిరా అంటూ నన్ను క్రిందపడేటట్లు నెట్టి ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఆ పగిలిపోయిన సంచిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక నా దుఃఖానికి అవధులు లేవు. ఆయన ఈ కఠినత్వానికి నేను భయపడిపోయాను. గురుపత్ని సహకారంతో నేను కుట్ర పన్నానని చెప్పి ఆయన భావించి అలా వ్యవహరించారని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఒళ్ళు నొప్పులు తగ్గటానికి ఎడవటానికి వెళ్ళి పడుకున్నా. ఎప్పటిలాగే గురుపత్ని నన్ను ఓదార్చడానికి వచ్చి బ్రతిమలాడింది. నాటకాలకు ఆయన చలించరని తెలిసిపోయింది. అయినా చివరకు తప్పక ఉపదేశం ఇస్తారని చెప్పి నన్ను సముదాయించింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని ఏం జరుగుతుందో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారు.